నవంబర్ మొదటి వారంలో మరోసారి కలిసే అవకాశం ఉంది. సమన్వయ కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉంది. టీడీపీ జనసేన సమన్వయ కమిటీ భేటీ ఉండబోతోంది. నవంబర్ మొదటి వారంలో విజయవాడ లేదా తిరుపతిలో రెండో భేటీ జరిగే అవకాశం ఉంది. 30-31 తేదీల్లో జిల్లాల సమన్వయ కమిటీ సమావేశాల నిర్వహణ ఉంటుంది. ఇవాల్టి భేటీలో పొత్తులు ఉమ్మడి రాజకీయ పోరాటాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి వచ్చేసిన నవంబర్ మొదటి వారంలో మరోసారి టీడీపీ జనసేన సమన్వయ కమిటీ భేటీ ఉండబోతోంది. విజయవాడ లేదా తిరుపతిలో జరిగే అవకాశం ఉంది. 30-31 తేదీల్లో జిల్లాల సమన్వయ కమిటీ సమావేశాల నిర్వహణ ఉంటుందని చెప్తున్నారు. ఇవాళ భేటీలో పొత్తులు ఉమ్మడి రాజకీయ పోరాటాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సీతారామరాజు, ఈరోజు రాజమండ్రిలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి కార్యాచరణ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి జిల్లాలో, అంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలు విభజించినప్పటికీ కూడా ఉమ్మడి జిల్లాలో 13 జిల్లాలకు సంబంధించినటువంటి సమన్వయ కమిటీ సమావేశాలు ఈ నెల 30వ తేదీతో పాటుగా నవంబర్ 1వ తేదీ 3 రోజుల పాటు అన్ని జిల్లాల్లో కూడా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలకి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు, కీలకమైనటువంటి నేతలతో కూర్చోబెట్టి, ఇరు పార్టీలకు సంబంధించిన నేతలను కూర్చోబెట్టి వారితో సమన్వయం చేసి చర్చించే దిశగా కూడా ఒక ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు. ఆ దిశగానే ఈ నెల 30వ తేదీ నుంచి 1వ తేదీ వరకు 3 రోజుల పాటు అన్ని జిల్లాల్లో కూడా జనసేన, తెలుగుదేశం పార్టీల జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. అదేవిధంగా కూడా నవంబర్ మొదటి వారంలో, అంటే 3వ తేదీ లేదంటే 4వ తేదీన మరొకసారి రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అది విజయవాడలో నిర్ణయించాలా లేకపోతే తిరుపతిలో నిర్ణయించాలా జరిపించాలా అనేది అయితే ఇంకా నిర్ణయం రాకపోయినప్పటికీ కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ మొదటి వారంలో 2వ సమన్వయ కమిటీ సమావేశం కూడా జరగనుంది. ఈ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యంగా కూడా ఉమ్మడి జిల్లాలో జరిగేటువంటి సమన్వయ కమిటీ సమావేశాల్లో వచ్చినటువంటి అంశాలు, అదేవిధంగా కూడా పార్టీ నాయకులు తీసుకొచ్చినటువంటి అంశాలన్నింటిపై కూడా చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూడా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కొన్ని అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టో సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా కూడా జనసేన పార్టీ కూడా కొన్ని అంశాలతో కూడినటువంటి మేనిఫెస్టోను సిద్ధం చేయడం జరిగింది. అయితే జనసేన పార్టీ సిద్ధం చేసినటువంటి మేనిఫెస్టోల అంశాలను, అదేవిధంగా కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసినటువంటి మేనిఫెస్టోల అంశాలన్నీ కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం చేయాలని, ఆ రెండింటికి సంబంధించి ఇంకా ఏది బాగుంటే, అంటే ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల విషయంలో కానీ లేదా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటుగా రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాలకు దోహదపడే విధంగా కూడా ఒక ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశగా కూడా 2వ సమన్వయ కమిటీ సమావేశానికి మేనిఫెస్టోపై కూడా కొంత చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో అనేక కీలకమైన అంశాలు చర్చించినప్పటికీ కూడా కొంత గోప్యత పాటించాలి, తీసుకున్న నిర్ణయాల పట్ల బాహాటంగా ఎక్కడ కూడా ప్రకటనలు చేయకూడదని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కొన్ని అంశాలు అయితే కనుక కొంత రహస్యంగానే ఉంచుతున్నారు. ఎందుకంటే రానున్న రోజుల్లో 2 పార్టీలు కూడా సమన్వయంతో కలిసి పోరాటాలు చేయాలి, ప్రజా పోరాటాలు ఏ విధంగా ఉండాలనే దిశగానే కొంత సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిన నేపథ్యంలో ముందుగా జిల్లాల వారీగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఉన్నటువంటి కొంత అంతరాన్ని తగ్గించడం కానీ 2 రాజకీయ పార్టీల మధ్య సమన్వయం పెంచే విధంగా కానీ మొట్టమొదటిగా కూడా ఈ నెల 30వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయాలని చెప్పేసి ఇరు పార్టీలు నిర్ణయించాయి. సీతారామరాజు, మరలే మరి ముఖ్యంగా చూసుకుంటే సమన్వయ కమిటీ యొక్క సమావేశాలు మరిన్ని జరగాలంటున్నారు, కానీ ఓ పక్కన చూసుకుంటే మరి టీడీపీ జనసేన పొత్తులో మరి కొన్ని చోట్ల విభేదాలు ఉన్నాయి, మరి ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య సహకారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మరలి?
అంటే ఉమ్మడి జిల్లాలో సమన్వయ కమిటీ సమావేశాలు జరిగిన తర్వాత ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే కొంత విభేదాలు ఉన్నాయో లేకపోతే ఆ రెండు రాజకీయ పార్టీ నాయకుల మధ్య అసంతృప్తులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక పద్ధతిలో సిద్ధం చేసుకున్న తర్వాత రాష్ట్ర సమన్వయ కమిటీ ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇరు పార్టీ నేతలను రాష్ట్ర సమన్వయ కమిటీ ఒక రోజు పిలిచి వారిద్దరిని కూర్చోబెట్టి వారికి అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పి ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే కనుక మనంతా కూడా కలిసి పోరాటం చేయవలసిన అవసరం ఉంది కనుక ఆ దిశగా అందరూ సహకరించాలని వారిద్దరిని కూడా ఒక సమన్వయం చేసే ప్రయత్నం అయితే చేయబోతారు. అయితే దాదాపుగా కూడా ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో రెండు పార్టీలు కలిసి పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు కూడా వాటిని స్వాగతించడం జరిగింది. అయితే ప్రతి జిల్లాలో కూడా ఒకటి రెండు నియోజకవర్గాల్లో కొంచెం ఇట్లాంటి ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ముందుగా ఉమ్మడి జిల్లాలలో కనుక సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేస్తే ఏ నియోజకవర్గంలో ఏ నేతల మధ్య అసంతృప్తులు ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో కేడర్ మధ్య విభేదాలు ఉన్నాయనేది కొంత స్పష్టమవుతుంది కనుక ఆ విషయాలు తెలిసిన తర్వాత ఆయా నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా స్థాయిలో సమన్వయ పరిస్థితి సరిపోతుంది అనుకుంటే అక్కడ జిల్లా స్థాయిలో సమన్వయం చేసే విధంగాను అక్కడికి సాధ్యం కాకుండా నియోజకవర్గ స్థాయి నేతల్లోనే కనుక విభేదాలు ఉంటే కనుక రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీని పిలిచి రాష్ట్ర స్థాయిలో వారిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే దిశగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తారు. అట్లా కాకుండా ఇంకా ఏదైనా కీలకమైనటువంటి నేతలు రాష్ట్ర స్థాయి నేతల మధ్య కనుక అట్లాంటి అంతరాలు కానీ విభేదాలు కానీ ఏమైనా స్పష్టమైతే బయటపడితే కనుక ఎవరైతే పవన్ కళ్యాణ్ అదేవిధంగా కూడా లోకేష్ ఆ రాష్ట్ర స్థాయి నాయకులను పిలిచి వారితో మాట్లాడి ఒక సమన్వయం చేయడం అనేది ఒక ప్రణాళికలో భాగంగానే తీసుకున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే రెండు రాజకీయ పార్టీల అధినేతలు సమన్వయం పడి కలిసి పోరాటం చేయాలని నిర్ణయం తీసుకోవడంతో పాటుగా ఏదైతే బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి జనసేన పార్టీ క్యాడర్ కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్తో సహా ప్రతి ఒక్కరూ కూడా కలిసి పోరాటం చేయాలి, కలిసి ప్రయాణం చేసే విధంగా అందరూ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు ఒక ఐక్యతగా ముందుకెళ్ళినప్పుడే వైసీపీని గద్దెదించడం సాధ్యమవుతుందని ఒక నిర్ణయంతో ఈరోజు జరిగినటువంటి సమన్వయ కమిటీలో చర్చించారు. కనుక మొట్టమొదటిగా ఉమ్మడి జిల్లాల సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి అంతరాన్ని క్లోజ్ చేసే ప్రయత్నంలో భాగంగా మొట్టమొదటి స్టెప్ తీసుకోవడం జరిగింది. తదుపరి కార్యాచరణ సమావేశాలు ఇంకొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సీతారామరాజు మరలే మరి ముఖ్యంగా చూసుకుంటే పొత్తుల అంశం కన్నా విజయమే ముఖ్యం, వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వము అన్నది ఈ అంశంపై మరి వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండబోతుంది, తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మురళి, పొత్తుల అంశం కన్నా వైసీపీ గద్దెదించడమే లక్ష్యం అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారుని గద్దెదించవలసిన అవసరం ఏర్పడింది. కనుకే పొత్తులు కలిసి వెళ్తున్నాం, రెండు పార్టీలు కలిసి ప్రయాణించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశగా రెండు రాజకీయ పార్టీలు కూడా ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి ముందుగానే అంటే దాదాపుగా ఎన్నికల సమయం కూడా సమీపిస్తున్న నేపథ్యంలో మరొక 120 నుంచి 150 రోజుల మధ్యలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కనుక ఇప్పటి నుంచే ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో పనిచేయవలసిన ఆవశ్యకత ఉంది. కనుక దాదాపుగా రెండవ సమన్వయ కమిటీలోనే రెండు రాజకీయ పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ దిశగా ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం చేసేందుకు కూడా కొంతమందికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. కనుక రెండు రాజకీయ పార్టీలు పొత్తుల కన్నా కూడా వైసీపీని గద్దెదించడం కోసమే ఈ పొత్తులు అవసరమని చెప్పి గుర్తించారు. కనుక ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించారు. ఆ దిశగానే ఈరోజు జరిగినటువంటి దాదాపుగా 2 గంటల 45 నిమిషాల సేపు జరిగినటువంటి సమావేశంలో చాలా అంశాలు చర్చకు రావడం జరిగింది. అయితే చర్చించిన ప్రతి అంశాన్ని కూడా కొంత గోప్యంగా ఉంచాలని చెప్పి భావించారు. ఎందుకంటే ఎవరైతే 14 మంది ఉన్నారో ఆ 14 మంది మాత్రమే సమావేశంలో ఉన్నారు, మరొక వ్యక్తి ఎవరు ఆ సమావేశం లేకపోవడం, ఆ 14 మంది కూడా అన్ని విషయాలు కొంత గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన అంశాలు అయితే బయటకు రావట్లేదు. సీతారామరాజు, థ్యాంక్ యూ. మురళి, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.